నమస్కారం, వెల్కమ్ టు సశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిల్పారచంద్ర ష్యూరిటీ. టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ భారీ షాక్. ఫారూక్ నగర్ టీడీపీ నుండి భారీగా వైసీపీలో చేరికలు. 19వ వార్డులో ప్రజల అభిమానం, ఆప్యాయతల మధ్య ఎన్నికల ప్రచారం. పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి నాగిరి రవిసింగారెడ్డి. 6వ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున వైసీపీలో చేరిక. సంబంధిత పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు నేడు 39 మంది అభ్యర్థుల నామినేషన్ల సమర్పణ. పట్టణంలోని 36వ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరిక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్పా రవిచంద్ర క్షేరెడ్డి, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సమక్షంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఏపీపీఎస్సీ మెంబర్ డాక్టర్ నోమాన్, వైసీపీ నాయకులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మిద్దె శివరాం, మాజీ మార్కెట్యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, అడ్వకేట్ రామచంద్రారెడ్డి, నెరవాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాబోయేది జగనన్న రాజ్యం, రాబోయేది రాజన్న రాజ్యం అని రెండవసారి ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవిని అధిష్ఠించబోతున్నారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో, పూర్తి విశ్వాసంతో నంద్యాలలో మరోసారి వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగురవేస్తామని, అందులో ఎటువంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో, అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి ఆశీర్వాదంతో నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నంద్యాల ప్రజలందరూ తనను సొంత బిడ్డలా ఆశీర్వదించి 2019లో ఎమ్మెల్యేగా గెలిపించారని, రెండవసారి తనను ఆశీర్వదించేందుకు నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా నంద్యాల నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఒక కుటుంబంలాగా కలిసి వచ్చి నిండు మనసుతో ఆశీర్వదించడానికి తరలి వచ్చారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలు తనపై, అలాగే జగనన్నపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పెట్టుకున్న నమ్మకం 100% సాధించేందుకు కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నామన్నారు. ఎన్నికల సంగ్రామానికి కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉన్నదని, ఉన్న ఈ అతి కొద్ది సమయంలో అందరం కష్టపడదామని కోరారు. ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా చూడబోతున్నామన్నారు. అలాగే నంద్యాల జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఏదైతే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మీద పెట్టుకున్న అంచనాలు బొమ్ము చేయక అంతకు మించిన సీట్లను రాష్ట్రంలో గెలవబోతున్నామన్నారు. 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం, దూరదృష్టి అనేక విప్లవాత్మకమైన సంస్కరణలు, మార్పులు చేశారని తెలిపారు. గతంలో ఏ నాయకుడు చేయనట్లుగా ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చారని చెప్పారు. జగనన్న లాంటి గొప్ప నాయకుడు ఎవరూ లేరన్నారు. జగనన్న దిశా నిర్దేశంతో రాష్ట్రంలోని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి గడపకు తిరిగి స్థానికంగా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం జరిగిందన్నారు. నంద్యాల నియోజకవర్గంలో 92,000 పైగా గృహాలను సందర్శించి వారితో కలవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధికారం చేపట్టిన తరువాత 2 సంవత్సరాలు కరోనాతో పోగా మిగతా 3 సంవత్సరాలు అనేక అభివృద్ధి చేశామని చెప్పారు. అందుకే ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లగలుగుతున్నామన్నారు. 21 సంవత్సరాల పాటు అధికారం చేపట్టిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు, నంద్యాలలో మా ప్రత్యర్థి నాయకుడు ప్రజలకు ఏమి చేశారో, ఏమి చేస్తారో చెప్పుకోలేని పరిస్థితి ఉందన్నారు. కేవలం ప్రతిపక్షాలకు ఉన్న లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా చేయాలని, గద్దె ఎక్కనీయకుండా చేయాలన్న దురాలోచన తప్పితే ప్రజలకు, రాష్ట్రానికి ఏమి చేయబోతున్నామో చెప్పే పరిస్థితులలో వారు లేరన్నారు. ప్రజల అవసరాలు తీర్చే ఆలోచన దూరని వారిలో కొంతైనా లేకపోవడం ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము చేసిన మిల్లుల గురించి ధైర్యంగా ప్రజల మధ్య ఉంటూ మాట్లాడగలుగుతున్నామని, ప్రజలకు అందించిన సంక్షేమం గురించి తెలియజేస్తున్నామని, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, నంద్యాలలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో నంద్యాలకు ఏమి చేయబోతున్నాం, రాష్ట్రానికి ఏమి చేయబోతున్నామో తెలియజెబుతున్న పరిస్థితి తమకు ఉందన్నారు. ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. వ్యక్తిగత అజెండాలకు తావు లేకుండా తాము రాష్ట్రాన్ని, నంద్యాలను అభివృద్ధిలోకి ఎలా తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. ప్రజలందరూ మరోసారి తనకు అవకాశం కల్పిస్తారన్న పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 100% నంద్యాల నియోజకవర్గాన్ని నంబర్1గా తీర్చిదిద్దేందుకు తన శక్తి వంచన లేకుండా అహర్నిశలు కృషి చేస్తానని భరోసానిచ్చారు. నంద్యాల నియోజకవర్గ ప్రజల ఒక ఆశీర్వాదంతో
మా ఒక ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, మా వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులందరి ఆశీర్వాదంతో, అలాగే మా కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో ఈరోజు నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా తమ సొంత బిడ్డలాగా నన్ను గతంలో ఆశీర్వదించి ఒకసారి అసెంబ్లీకి పంపించారు. రెండోసారి కూడా మీరు చూస్తున్నారు నిరాడంబరంగా ఈరోజు నామినేషన్ వేయాలని చెప్పేసి మేము అనుకున్నాం ఒక సెంటిమెంట్ ప్రకారం. అయినా సరే ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం నిజంగా మాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కానివ్వండి, కార్యకర్తలం కానివ్వండి, అందరం కూడా ఒక కుటుంబంలాగా ఈరోజు ఉన్నాం. మరి మా కుటుంబ సభ్యులు ఒక ఆశీర్వాదంతో దీవెనలతో రెండోసారి ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ ప్రాంత ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా మా మీద చూపిస్తున్నటువంటి అభిమానానికి, ప్రేమకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరేదైతే నమ్మకము, మీరేదైతే విశ్వాసం మా మీద పెట్టుకొని ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టుకున్నారో, జగనన్న మీద పెట్టుకున్నారో, 100% మీకోసం కష్టపడి పనిచేస్తానని చెప్పేసి మాటిస్తున్నాను. నేను మా పార్టీ ఒక కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా, మనకున్నది 20 రోజుల సమయం. ఈ 20 రోజులు మనందరం కూడా కష్టపడదాం, ఆ కష్టానికి తగ్గ ఫలితం డెఫినెట్గా మనందరం కూడా చూడబోతున్నాం. రాబోయేది జగనన్న రాజ్యం, రాబోయేది రాజన్న రాజ్యం. మళ్ళీ రెండోసారి ప్రజల ఆశీర్వాదంతో మన ముఖ్యమంత్రి గారు పదవిని అధిష్టించబోతున్నారు. అలాగే పూర్తి విశ్వాసంతో నంద్యాల నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ జెండాని ఎగిరేస్తామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే నంద్యాల జిల్లాకి సంబంధించినటువంటి పార్లమెంటు కావచ్చు, 7 నియోజకవర్గాల్లో కూడా మరొకసారి క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో పార్టీ మీద, దాన్ని అధిగమించి ఈరోజు మనకి సీట్లు రాబోతున్నాయని చెప్పడంలో కూడా అతిశయోక్తి కాదని చెప్పేసి నేను భావిస్తున్నా. ఒకటి, ఈ 5 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా తన కేపబిలిటీని, తన దూరదృష్టిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. గతంలో ఏ నాయకులు ఆలోచించని విధంగా ఈరోజు ప్రజల వద్దకి పాలన తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రజల వద్దకి ఎమ్మెల్యేలందరం కూడా గడప గడప కూడా తిరిగినటువంటి పరిస్థితి, సమస్యలు ప్రతి సందులో కూడా ఈరోజు నంద్యాల నియోజకవర్గం ప్రత్యేకంగా దాదాపు 92,000కి పైగా గృహాలు ఉంటే, హౌస్ హోల్డ్స్ ఉంటే, అవన్నీ కూడా తిరిగానని చెప్పడానికి కూడా చాలా గర్వపడతాం అన్న. మరి మేమేమో ఈరోజు అభివృద్ధి కూడా, మేము మాకు వచ్చినటువంటి కరోనా సమయాన్ని తీసేసిన తర్వాత 3 సంవత్సరాల్లో మేము ఈరోజు అభివృద్ధి ఏం చేశామని చెప్పుకునే ధైర్యంగా మేము ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం. మరి 14 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి తెలుగుదేశం కానివ్వండి, దాదాపు 21 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి మా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి, మా ప్రత్యర్థి కానివ్వండి, ఏం చేశామో చెప్పుకోలేనటువంటి పరిస్థితి, ఏం చేస్తామో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎంతసేపు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు గద్దెనెక్కకూడదు, వీళ్ళని పడగొట్టాలి అని ఒకే ఒక ఆలోచన తప్పితే ప్రజలకు ఏం చేయబోతున్నాం, రాష్ట్రానికి ఏం చేయబోతున్నాం, ప్రజలకు ఏం కావాలనే ఆలోచన ధోరణి వాళ్ళలో కరువు అవడం నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఇంకొక వైపు మా పార్టీ ఏమో మేము చేసిన మేలు గురించి మాట్లాడుతున్నాం, ప్రజలకు అందిన సంక్షేమం గురించి మాట్లాడుతున్నాం, రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి, నంద్యాలకు జరిగిన అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. రాబోయే రోజుల్లో నంద్యాలకి ఏం చేయబోతున్నాం, రాష్ట్రానికి ఏం చేయబోతున్నాము చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. మరి ఈ యొక్క వ్యత్యాసాన్ని కూడా ప్రజలు గమనించాలి. పోయినంతకాలం పర్సనల్ ఎజెండాలు లేకపోతే సొంత ఎజెండాలకి తావు లేకుండా రాష్ట్రాన్ని ముందు పెడదాం, రాష్ట్ర అభివృద్ధిని ముందు పెడదాం, నంద్యాల అభివృద్ధిని ముందు పెట్టాలి అని చెప్పేసి ప్రజలందరూ మమ్మల్ని మరొకసారి ఆశీర్వదించి మాకు అవకాశం కల్పిస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. వారి ఆశీర్వాదంతో 100% నంద్యాల నియోజకవర్గాన్ని 1 నియోజకవర్గంగా తయారు చేయడానికి మేము శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం, అహర్నిశలు కష్టపడతానని చెప్పి కూడా వారందరికీ మాటిస్తూ వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. చంద్రకిషోర్ రెడ్డి నామినేషన్ జరిగింది, రేపు మార్నింగ్
యాజ్ ఎంపీగా నంద్యాల పార్లమెంటరీ ఎంపీగా నేను కూడా నామినేటెడ్ రేపు వేయడం జరుగుతుంది. మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ చూసి ప్రజలంతా డెఫినెట్ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వస్తాకు డెఫినెట్ 175 సీట్లు వస్తాయి. మన నంద్యాల పార్లమెంటు పరిధిలోని అంత ఎమ్మెల్యేలు కూడా డెఫినెట్ కూడా మన అంత కూడా మా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తూ మీరంతా కలిసి ప్రజలంతా దయచేసి మాకు ఒక ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఓయించి అందరినీ గెలిపించవలసిగా కోరుతున్నాను. నంద్యాల పట్టణంలోని ఫారూక్ నగర్ టీడీపీ నుండి ఎండీ షరీఫ్, షేక్ అబ్దుల్లా, షేక్ రసూల్, రజక్ మియా, షేక్ మహబూబ్ బాషా, ఎండీ కయూమ్, సద్దాం, అబ్సర్, కాజా, ఆసిఫ్, మనజీర్, మోహిద్, వారి కుటుంబ సభ్యులు, సిఎంఎస్సి డైరెక్టర్ కలాం బాషా, ఆలీ చాంద్ బాషా ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి అలాగే నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రచంద్ర క్షోరెడ్డి సంక్షేమ అభివృద్ధి చేసి చూపించాడని, ఆయన గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాలలో తెలుగుదేశం నాయకులు అభివృద్ధిని గాలికి వదిలేసి పదవులు అనుభవించారని, గత 4 సార్లు మంత్రి పదవులు అనుభవించి నంద్యాలకు చేసింది మాత్రం శూన్యమన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు గడప వద్దకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. మే 13వ తారీఖున జరగబోవు ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పూజ బ్రహ్మాందరెడ్డి పోటీ చేస్తున్నారని, వారిద్దరిని మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫారూక్ నగర్ నుండి మరి కళా ప్రదర్శన చేయడానికి మన వాళ్ళు వస్తారని వాళ్ళతో షరీఫ్ బాబు మొట్టమొదటి నుంచి మన వృత్తిలో ఉన్నాయని చిన్న చిన్న ఏదో కుటుంబ కలిసి అన్నపూర్ణ నెట్టు కొంచెం చిన్న చిన్న ఉంటాయి కొత్త వస్తున్నారు. వీళ్ళంతా పాత్ర లేకపోతే చిన్న చిన్న విషయాల్లో తేడా వచ్చిపోయినా దీనికి మన సొంతంగా ఈరోజు ఎండి షరీఫ్, అబ్దుల్లా రసూలు, రజాక్ మియా పెద్ద ఎత్తున చెప్తున్నారు. చేరడం ఎంత గొప్ప విషయము, ఎలక్షన్ గా మార్చాలి అంటే ఎలక్షన్స్ లో ఓటుగా మార్చాలి. 13వ తారీఖు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 13వ తారీఖు బహుత్ అచ్చా దిన్ ఎలక్షన్ గా డేట్ అయి ఈ డేట్ పై థోడా ఆప్కే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే, పూజా ప్రమాణ రెడ్డి ఎంపీ వీళ్ళిద్దరు నిలబడ్డారు. నంద్యాల పట్టణంలోని 19వ వార్డు పొన్నాపురంలో మంగళవారం వార్డు కౌన్సిలర్ పరచూరి నారాయణమ్మ, ఇన్ఛార్జ్ పరచూరి శ్రీరాముల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సతీమణి, నాగిరి రవిసింగారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రచంద్ర క్షీరెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలు నాగిరి రవిసింగారెడ్డికి మహిళలు హారతులు ఇచ్చి అపూర్వ స్వాగతం పలికారు. ప్రజల అభిమానం, ఆప్యాయత మధ్య ఎన్నికల ప్రచారం ఎంతో ఉత్సాహంగా సాగింది. ప్రతి ఒక్కరిని కలిసి రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, అలాగే నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రచంద్ర క్షీరెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి, అందించిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ మే 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రచంద్ర క్షీరెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి, నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ, మే 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ప్రజలకు మంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులైన శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డిలకు ఓట్లు వేసి ఘన విజయం అందించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగనన్న అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతికి, ఆర్థిక భరోసాకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. గత అనేక సంవత్సరాలు నంద్యాల నియోజకవర్గంలో అధికారం చేపట్టిన ప్రతిపక్ష నేత నంద్యాలకు చేసిన అభివృద్ధి శూన్యమని ప్రజలు చెబుతున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నంద్యాల పురోభివృద్ధి సాధించిందని, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా చూశారని తెలిపారు. మరోసారి ప్రజల ఆశీర్వాదాలను అందించాలని, నంద్యాల గడ్డపై వైసీపీ జెండాను ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మద్దిలేటి నాగేశ్వరరెడ్డి, మీసాల మద్దిలేటి మధు, మల్లి, శ్రీను, కరుణాకర్ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఆందోళనతో ఆరవ వార్డుకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు చంద్ర వైసీపీ నుండి టీడీపీలో చేరడం జరిగింది. అయితే అక్కడ తాను ఇమడలేనని తెలుసుకుని ఇటీవలనే తిరిగి తన సొంత గుటికి చేరాడు. శనివారం మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే శిల్పారచంద్రకిషోరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలియజేస్తూ మంగళవారం భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలను మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి సమక్షంలో వార్డు కౌన్సిలర్ పురంధర్ కుమార్ ఆధ్వర్యంలో చేర్పించారు. ఇప్పటి నుండి వైఎస్ఆర్ పార్టీకి మరింత సేవలు అందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డి విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి మాట్లాడుతూ పలు కారణాలతో పార్టీని వీడిన చంద్ర టీడీపీలో ఇమడలేక తిరిగి వైఎస్ఆర్ పార్టీలోకి శిల్ప కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. వైఎస్ఆర్ పార్టీకి తన వంతు సేవలు అందించేందుకు భారీగా టీడీపీ కార్యకర్తలను వైఎస్ఆర్సీపీ పార్టీ శిల్ప కుటుంబంలో చేర్పించడం శుభపరిణామమన్నారు. ఇక నుండి పార్టీ బలోపేతానికి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఐదవ రోజైన మంగళవారం నాడు పార్లమెంట్ నియోజకవర్గానికి 4 అభ్యర్థులు, అసెంబ్లీ నియోజకవర్గాలకు 35 అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సంబంధిత పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీ చేసిన అభ్యర్థుల వివరాలు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ క్రింద విధంగా ఉన్నాయి. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం రెడ్డిపోగు విజయభాస్కర్ స్వతంత్ర అభ్యర్థి, ఉప్పు సుబ్బారాయుడు చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ, బి వెంకటేశ్వర్లు స్వతంత్ర అభ్యర్థి, జె లక్ష్మి నరసింహ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం శిల్పారామచంద్ర కిషోరెడ్డి వైఎస్ఆర్సీపీ, ఐజె వెంకటరమణ బహుజన సమాజ్ పార్టీ, యాపరాల లక్ష్మి నరసమ్మ తెలుగుదేశం పార్టీ, సల్లా రమేష్ యువతులసి పార్టీ, గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ, షేక్ అబ్బాస్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, డి రామదాసు స్వతంత్ర అభ్యర్థి, డి రవికుమార్ స్వతంత్ర అభ్యర్థి, షేక్ జాఫర్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, జి వెంకటరమణ ప్రజా అధికార పార్టీ, జి స్వాతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం వరకూటి హన్నమ్మ బహుజన సమాజ్ పార్టీ, మరియదాస్ ఇండిపెండెంట్ అభ్యర్థి, బి హుసేన్ బాషా కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు, ఎం చెంచయ్య అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కె చంద్రశేఖర్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి, టిఎన్ నరసింహారావు స్వతంత్ర అభ్యర్థి. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం పెద్దిరెడ్డి గంగాధర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి, మునగాల నాగర్ మల్లికార్జున్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి, శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్ఆర్సీపీ, సయ్యద్ మహమ్మద్ సికిందర్ బాషా జై భారత్ నేషనల్ పార్టీ, పి ఇలియాస్ స్వతంత్ర అభ్యర్థి, అజర్ సయ్యద్ ఇస్మాయిల్ కాంగ్రెస్ పార్టీ. నందికోట్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం బోరెల్లి వెంకటరాముడు జై భారత్ నేషనల్ పార్టీ, కాటం వెంకటరమణ వైఎస్ఆర్సీపీ, చిమ్మె వెంకటరమణ భారత చైతన్య యువజన పార్టీ, చాబోలు లింకన్ రాజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గం కేడం సుబ్బారాయుడు స్వతంత్ర అభ్యర్థి, గోపాజి సుబ్బారాయుడు స్వతంత్ర అభ్యర్థి, గుడిచెంచుల చిన్నయ్య బహుజన సమాజ్ పార్టీ, కాసిరెడ్డి రఘునాథరెడ్డి స్వతంత్ర అభ్యర్థి, గోకుల సుగుణమ్మ స్వతంత్ర అభ్యర్థి, పోతిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి స్వతంత్ర అభ్యర్థి. డోన్ అసెంబ్లీ నియోజకవర్గం ముత్యాల శివరామయ్య ఆచారి స్వతంత్ర అభ్యర్థి, టి బాలసుబ్బయ్య భారత చైతన్య యువజన పార్టీ.
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్తలు మంగళవారం వార్డు వైసీపీ నాయకుడు జయప్రకాష్ రెడ్డి శేషు ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పారాజేంద్ర క్యూరెడ్డికి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో మరియు నంద్యాలలో ఫ్యాన్ చాలా స్పీడ్గా తిరుగుతున్నదని, సైకిల్ పంచర్ అయిందని, ఆ పంచర్ వేసుకోవడానికే వారి కాలం సరిపోతుందని ఎద్దేవా చేశారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో 36వ వార్డు నుండి అత్యధిక మెజారిటీ తీసుకువచ్చేందుకు అందరూ కృషి చేయాలని, సీరియస్ గా కేవలం 20 రోజులు పార్టీ కోసం పనిచేయాలని, వచ్చే 5 సంవత్సరాలు మీ అందరికీ అండగా ఉంటూ మీ పనులను చేయించుకోవచ్చని తెలిపారు. టీడీపీ నాయకులు మీ వద్దకు వచ్చి మాయమాటలు చెబుతారని, వారి మాటలను నమ్మవద్దని, నేరుగా తనను లేదా ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోరెడ్డిని కలవవచ్చని, అలాగే వార్డు కౌన్సిలర్ గా తన కోడలు నాగినిరవి సింగారెడ్డి ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాంద్ర రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ అందించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో శివ, మాబు, శివయ్య, సుబ్బయ్య, శివమహేష్, పాండే, నూర్, మధు, ఖలీల్ బాషా, కొండల్, చరణ్, సుశాంత్, అంజి, సలీం ఉన్నారు. ఈరోజు 36వ వార్డు నుండి శివ, మాబు, శివయ్య, సుబ్బయ్య, శివ, మహేష్, పాండే, నూర్, మధు, ఖలీల్ బాషా, కొండల్, చరణ్, సుశాంత్, అంజి, సలీం, వీళ్ళందరూ కూడా జయప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో, శేషు ఆధ్వర్యంలో మరి పార్టీలో చేరుతున్నందుకు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఎందుకంటే మన వార్డు సొంత వార్డు కాబట్టి చాలా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మననే శేషు కలిసినాడు, మన శివరాం ద్వారా కూడా మాట్లాడారు. మరి ఏదైనా మరి గట్టి కార్యకర్తలు మరి ఈరోజు వచ్చేది కూడా మన జగనన్న ప్రభుత్వమే. మనమందరం కూడా కలిసికట్టుగా, ముఖ్యంగా ఎమ్మెల్యే ఉండే వార్డు కాబట్టి అత్యధిక మెజార్టీ చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి మీరందరూ కష్టపడి పనిచేస్తారని, మరి పార్టీ కోసం కష్టించి, మరి మనం 20 రోజులు కష్టపడితే ఇంకా మనం 4 సంవత్సరాల 11 ఏళ్ళు మీ పనులు ఏది ఉన్నా కానీ కూడా శేషు ద్వారా, అదేవిధంగా జయప్రకాష్ ద్వారా చేయించడానికి పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నాం. మరి రాబోయే ఎలక్షన్స్ లో శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎంపీ పోచా బ్రహ్మాన్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ముందుకు వస్తున్నారు కాబట్టి మరి సరే ఒక ఓటు, ఎమ్మెల్యేగా ఒక ఓటు, ఎంపీగా ఒక ఓటు తప్పక వైఎస్ఆర్సీపీకి గుర్తైనటువంటి మన గుర్తు, ఫ్యాన్ గుర్తు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిల్పారవిచంద్ర క్యూరిటీ. టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ భారీ షాక్, ఫారూక్ నగర్ టీడీపీ నుండి భారీగా వైసీపీలో చేరికలు. 19వ వార్డులో ప్రజల అభిమానం, ఆప్యాయతల మధ్య ఎన్నికల ప్రచారం. పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి నాగిని రవిసింగారెడ్డి. 6వ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున వైసీపీలో చేరిక. సంబంధిత పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు నేడు 39 మంది అభ్యర్థుల నామినేషన్ల సమర్పణ.
పట్టణంలోని 36వ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.